हेलो फ्रेंड्स, वेलकम टू इदम जगत। ई रोज मनम टिकटॉक द्वारा फेमस अयि तनकंटू ओक ऐडेंटिटी क्रिएट चेसुकुन्न व्यक्ति ओक कोरियोग्राफर नि पोलि उंडि आकारंलोनु आहारंलोनु तनकु तानु तनला मार्चुकुन्न ओक व्यक्ति मरेवरो कादु मन जूनियर राकेश मास्टर पुल्लय्य। नमस्ते पुल्लय्य गारु, एला उन्नारु? नमस्ते अन्न, बागुन्ना। सो ముందుగా మీరు ఇదం జగత్ ఛానల్ కి న్యూ కాబట్టి మా ఇదం జగత్ ఛానల్ సబ్స్క్రైబర్స్ కి ఒకసారి హాయ్ చెప్పి మేము ఇదం జగత్ ఛానల్ తరపు నుంచి వెల్కమ్ చెప్తూ ఈ ఇంటర్వ్యూని స్టార్ట్ చేద్దాం। హాయ్, హలో, నమస్తే అన్న। ఇదం జగత్ గురు యూట్యూబ్ ఛానల్ ని ఇదం జగత్ ఇదం 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 హాయ్, హలో, నమస్తే అన్న। ఇదం జగత్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। మిమ్మల్ని రాకేష్ మాస్టర్ అని పిలవాలా, పుల్లయ్య అని పిలవాలా? అప్పుడులో అయితే అప్పుడు అలా ఉండేది, ఇప్పుడు పుల్లయ్య అన్నమాట। అప్పటికి ఇప్పటికి ఏం తేడా వచ్చింది అంటే కొంచెం ఆ రోజు కొంచెం జరిగినాయి కదా। ఏం జరిగింది అప్పుడు నీకు కూడా తెలిసి ఉంటుంది? నాకేమీ తెలియదు, అందుకే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయబోతున్నాను। గొడవ అయింది కొంచెం। దేని గురించి? ఏదో దేని గురించి? అప్పుడు బీర్ బాటిల్ గురించా? బీర్ బాటిల్ గురించా? లేదు లేదు, మామూలుగానే మామూలుగానే। ఓకే, ఏంటి, దేని గురించి? జరిగింది అన్న, అప్పుడు కొంచెం జరిగింది, విడిపోయినా। ఏ గొడవ జరిగింది రాకేష్ మాస్టర్ గీను పుల్లయ్యకి అనేది ఆయన చెప్పడానికి అంత వింకుగా లేడు, సో వదిలేద్దాం దాని గురించి। మూవింగ్ ఆ నెక్స్ట్ వెళ్ళేటప్పుడు అసలు టిక్ టాక్ వీడియోలు చేసుకుంటూ ఉండే పుల్లయ్య హైదరాబాద్కి ఎలా వచ్చాడు? మామూలుగానే వచ్చేసిన। ఓకే, అంటే మామూలుగా బస్ ఎక్కొచ్చారా ట్రైన్కి వచ్చారా? బస్ అదే, దేన్ని బేస్ చేసుకుని వచ్చారు అంటే బేస్? ఎవరు అండతో వచ్చారు? ఎవరున్నారు మీ వెనకాల? అంటే మా వెనకాల ఎవరు లేరు, అప్పుడు నేను వచ్చేటప్పుడు రాకేష్ మాస్టర్ కాల్ చేశారు, అప్పుడు వచ్చేసాను నేను। ఓకే, సో మీది అసలు ఏ బ్యాక్గ్రౌండ్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ఫ్యామిలీ తాలూకు విషయాలు కొంచెం వీలుంటే మా సబ్స్క్రైబర్స్తో షేర్ చేసుకోండి। ఏం లేదన్న, అంతగా చెప్పింది, ఎందుకంటే మాది కర్నూలు గడివి, అప్పుడు 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 చెప్పింది ఇంకా అప్పుడు అలాగనే ఏమంటే ఇంక విడిపోయినా కొంచెం జరిగింది అనమాట, కొంచెం సంభాషణ। కర్నూలు మీది? కర్నూలు గడివి, కర్నూలు గడివెంబలో మంచిర్యాల కట్ట మాది। ఓకే, సో ఫార్మల్ బ్యాక్గ్రౌండ్? ఫార్మల్ బ్యాక్గ్రౌండ్। సో నో మూవీస్? నో మూవీస్లో ఉన్న వాళ్ళతో ఎటువంటి సంబంధాలు, ఆ తరపు బ్యాక్గ్రౌండ్ మీకు లేదు? నాకు లేదు, నాకు ఉండింటే కానీ కొంచెం ఏదో ఒక నేను చిన్న ఒక ఉండు, అది ఆ సపోర్ట్ ఏమన్నా మీకు ఉండుంటే కానీ ఈ పార్టీకి మీరు సెటిల్ అయిపోయేవాళ్ళు కొంచెం కొంచెం ఏదైతే ఉందో। సో ఒక యాక్టింగ్ స్కిల్స్ ఉండి ఎటువంటి మూవీస్లో సపోర్ట్ లేకుండా నిలదొక్కుకోవాలని ట్రై చేస్తున్న పుల్లయ్యకి మనందరం సపోర్ట్ చేద్దాం। సో సపోర్ట్ చేస్తూ ఆ ఇంటర్వ్యూ గురించి, ఆయన తాలూకు విషయాల గురించి ఇంకా తెలుసుకుందాం, ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం। ఇప్పుడు మీకు మిమ్మల్ని పుల్లయ్య అని పిలవడం ఇష్టమా, రాకేష్ మాస్టర్ అని పిలవడం ఇష్టమా? అంటే నాకు వచ్చేసి అప్పుడు మూడు పేర్లు ఉన్నాయి, నాలుగు పేర్లు ఉండే, అంటే అప్పుడు రూపేష్ అని ఉండే, అప్పుడు ఫస్ట్ తర్వాత వచ్చి రాకేష్ మాస్టర్, అప్పుడు అలా జరిగిపోయినాయి, తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇంకా అసలు అతను పూర్తి పేరేంటి? పుల్లయ్యనే। మరి రూపేష్ అంటున్నారు రాకేష్? అంటే అప్పుడు అలా పెట్టుకోమని అలా జరిగినాయి అనమాట, రూపేష్ నీ పేరు అని చెప్పేసి। లాక్డౌన్ అంతా రాకేష్ మాస్టర్తో రచ్చరచ్చ చేశారుగా, అంటే ప్రజలకు కూడా అలాగే ఫనీ జరిపిన, నవ్వుకోవడం అలాంటివి। రాకేష్ మాస్టర్ దగ్గర పుల్లయ్య పులుసు కారిపోయింది అంటున్నారు జనాలు, ఏంటి దాని మీద మీ ఒపీనియన్? అనుకుంటే అనుకోని అన్న, ఇంకా అంతే। ఇప్పుడు ఎందుకంటే పులిసిపోయిందంటే ఇప్పుడు నాకేం పులిసిపోలేదు, ఎందుకంటే జనాలకు కావాల్సింది అలాంటి వ్యక్తే, ఎలాంటి వ్యక్తి రాకేష్ మాస్టర్ లెక్క వ్యక్తే కావాల్సింది, ఎందుకంటే అరే ఇట్లా జరిగిందిరా గొడవ నాకని చెప్పేసి నేను చెప్తుంటే ఎవరు నమ్మడం లే, ప్రజలకు కరెక్ట్ మాటలు మాట్లాడాలంటే ప్రజలకి కరెక్ట్ రాకేష్ మాస్టర్, నేను నా లెక్కటోడు పనికి రాడు, అరే నేను నిజం చెప్తున్నారా, నిజంలో జరిగింది ఇది రా, ఇలా ఇలా జరిగింది కాబట్టి నేను ఇలా బయటకు వచ్చినారా అంటే నువ్వే మోసమోడివి, నువ్వే మోసమోడివి అంటారా? కానీ రాకేష్ మాస్టర్ని అడ్డు పెట్టుకుని ఆయన ద్వారా ఫేమస్ అయ్యి ఇంటర్వ్యూలు ఇచ్చి సినిమాలో ఛాన్సులు కొట్టేసి షోలో రియాలిటీ షోలో ఛాన్సులు కొట్టేసి డబ్బులు బాగా సంపాదించాడు రాకేష్ మాస్టర్తో ఉన్నప్పుడు అని అనుకుంటున్నారు, నిజమేనా? అన్న ఒక నేను ఒక రూపాయి సంపాదించింది లేదు, నేను ఒక సినిమాలో వెళ్ళింది లేదు, నాకు ఇంటర్వ్యూ ఇస్తే కానా, నేను ఇంటర్వ్యూ ఇస్తే కూడాక నాకు ఇంటర్వ్యూ తీసుకునే అతను పట్టు తమ్ముడు
నీకు ఒక 1000 రూపాయల పాటు ఒక 500 పాటు నీకు ఖర్చులు ఉంటాయి కదా, హైదరాబాద్లో ఒక్కనే ఉన్నావు కదా, నాకు ఎవ్వరు ఇచ్చింది లేదన్న. మీరు మీరు అడగొచ్చు కదా ఎవరైనా ఇవ్వకపోతే. నేను అది నా వ్యక్తిత్వం కాదు. ఇప్పుడు పన ఇప్పుడు ఇంకొక ఇంటర్వ్యూ ఇచ్చినాక అన్నా డబ్బులు ఇవ్వనా అంటే అది అది బాగోదు. అతనంతకు అతనే పట్టుచ్చిన నువ్వు హైదరాబాద్లో ఉన్నావు అని చెప్పేసి నీ జేబులో పెడితే కానీ అది ఒక విధంగా ఉంటుంది. అలా ఇవ్వలేదు. ఎందుకంటే మీరు ఇంటర్వ్యూ ఇచ్చిన వాళ్ళు కూడా చిన్న చిన్న ఛానల్స్ ఏం కాదు, పెద్ద ఛానల్స్ సెటిల్ అయిన ఛానల్స్. సెటిల్ అయిన ఛానల్సే, అది నేనే కాదన్నాను. కానీ ఇట్ట పని నీవు ఫుడ్కు ఫుడ్ తెప్పించిన లేకపోతే ఒక ఒక కిందికి ఒక టీ తాగుతావా అనేది ఎవరంటే ఎవ్వరని లేదన్న. ఖచ్చితంగా ఇంటర్వ్యూలు తీసుకుని తనని వాడుకున్నారు. వాడుకో, నేను నేను అట్టని లేదు నేను. కానీ వాళ్ళు నేను నా వ్యక్తి నేను ఇచ్చిన వాళ్ళు ఆయన ఇచ్చిన ఒక గుర్తు వాళ్ళు గుర్తింపు చేయలేదు ఒక ఆయన ఆవేదన. అప్పుడు అనేవారు ఎట్లాంటి ఇంటర్వ్యూ ఎవరన్నా వచ్చేయకుండా ఎప్పుడన్నా గుద్ద వాళ్ళు అది ధామ్ దు అనేది నేను ఉండరు. అది అంత సీన్ లేదు. అక్కడక్కడ మాటలు చెప్పి రోజు పాపం గడుపుకునే ఆ రోజు అది ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు ఒక ఎందుకంటే వాళ్ళకు వాళ్ళకు కూడా ఫ్యామిలీ ఏదో మొత్తానికి సరే నా వల్ల డబ్బు సంపాదించుకుంటారా, సరే ఒక రూపాయి నా వల్ల వస్తుందంటే నాకు అదృష్టం ఒక అది అదృష్టమే కదా. ఎందుకంటే ఓహో నా వల్ల ఒక రూపాయి చెప్పుకుని నీ పేరు చెప్పుకుని వాళ్ళు ఒక రూపాయి సంపాదించుకుంటున్నారు అని అంటావు అంతే కదా. అలా ఎవరు ఇంటర్వ్యూకి లేదన్న. ఇప్పుడు నేను నా వల్ల ఒక రూపాయి సంపాదించుకుంటున్నారంటే అది మేలే. ఎందుకంటే కానీ నన్ను నీ గొప్పతనం అంటావు. నాకు నాకు సరే నాకు గొప్పతనమో లేకపోతే ఏదో ఒకటి. సపోజ్ తమ్ముడు ఇప్పుడు ఏ ప్లేస్లో ఉన్నాడు, ఏంది చేస్తున్నాడు, హైదరాబాద్లో ఉన్నాడు, సరే అతని వల్ల ఏమన్నా జరుగుతుందా? కొంచెం కూడా కనికరం లేకుండా మీ దగ్గర ఇంటర్వ్యూలు తీసుకుని ఆయనకి ఎటువంటి సహాయం చేయకుండా సహాయం వద్దన్న. సహాయం ఇన్ ద సెన్స్ అంటే ఇండస్ట్రీ తరపు ఏమన్నా ఏమో ఇప్పుడు ఇప్పుడు నా ఇప్పుడు నా ఇప్పుడు రాకేష్ మాస్టర్ వల్ల నేను తెలుసు. సరే అట్లా ఇప్పుడు నీకు ఇంకొకరు పెద్దవాళ్ళు తెలిసింటది, ఓ పలానా వ్యక్తి ఇక్కడ ఇట్లా పని ఇలా జరిగింది, ఇలా బయటకు వచ్చేసినాడు, ఇలా చేయడు, పలానా వ్యక్తి పలానా ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఎన్ని ఇప్పుడు హైదరాబాద్లో హైదరాబాద్లో ఎన్ని ఛానల్స్ అంటే అన్ని ఛానల్స్ ఉన్నాయి. ఒక ఛానల్ కాదు, ఇప్పుడు ఎన్నో ఛానల్కి నాకు గుర్తులేదు అని ఛానల్కి ఇచ్చేసిన. ఇప్పుడు ఏదో ఒక ఛానల్కి ఒక ఒక యాక్టర్ని కానీ ఏదో ఇలా ఇలా పని ఇలా కొంచెం ఏదో ఒక దారి చూపి ఏదో ఒకటి ఒక చిన్న మార్గంలో అనేది ఫోన్ చేస్తే కూడా కళ్ళు లిఫ్ట్ చేయరు. చాలా బాధ లేదు, చాలా బాధ అనిపిస్తుంది కదా ఇలాంటి మాటలు. మామూలుగా మాటలు అంటే నేను మాట అవి నాకు మీరు చేయబడ్డారు అది రైట్. కానీ అది అది మనసులోనే ఉంది, చెప్పలేను అది ఇంకంతే. అది ఒక మాటలు కూడా రావు నాకు ఇంకా అవి అలా అలా అంటే నేను అలా చేసిన అనమాట. అప్పుడు నేను డబ్బులు తీసుకోలేదు. నేను ప్రతి ఒక్కరికి వచ్చినందుకు ఎంత రెస్పెక్ట్ అంటే అంత రెస్పెక్ట్ ఇస్తుంది. ఇంటర్వ్యూ ఇచ్చేవాడిని కూడా నేను ఎంత ఫేమస్లో ఉన్నా కూడా నేను ఒక నేను ఒక్క పైన ఉన్నా కూడా నేను ఒక కుర్చీ మీద కూర్చునే కూడా వాడు కాలు మీద కాలు వేసుకునే కూడా నేను మామూలుగా ఇట్నే కూర్చుంటా ఇట్లా కట్టుకొని. ఎందుకంటే నా కాడ అంత ఈగోలు లేదు. కానీ కాలు మీద కాలు వేసుకుంటేనే విలువ ఇప్పుడు, లేకపోతే లేదు. నిజంగా కాలు మీద కాలు వేసుకొని చెప్పుర జఫ అని అంటారు కదా, వర్డ్స్ వాడితేనే ఇప్పుడు స్టేజ్లు ఉంటారు. లేకపోతే గాన ఇలా ఉంటాడు, నాలు ఎక్కడ ఉంటాడు, అది మ్యాటర్ ఉంది అంతే. సో ఇంటర్వ్యూలు ఇచ్చాను కానీ ఏమీ సంపాదించలేదు అంటున్నాడు. ఆ ఇంటర్వ్యూలు నాకు సంపాదన నేను సంపాదన గురించి అనట్లేదన్నా. సరే నా బాధ నేను పడతా. సరే ఇప్పుడు ఎందుకంటే నా హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు నా బాధ నేను పడాలి, నా కష్టం వండి పడితేనే నాకు ఒక స్టేజ్ అనేది దొరుకుతుంది, లేకపోతే దొరకదు. అలానే కాదు నేను అంటున్నది. కానీ పలానా వ్యక్తి ఉన్నాడు, ఇంతమంది ఉన్నారు కదా, నాకు ఎందుకు ఒక్కరు కూడా ఇట్లా ఏం చెప్పలేదు, ఒక సినిమా పలానా వ్యక్తి ఉన్నాడు పాపం చూడండి సార్ అని చెప్పి తమ్ముడు నేను ఇలా పలానా పని నేను ఒక సార్ను కలిసిన సరే నీకేమన్నా నేను చూసలేరా అని ఒక్క మాట అన్నోడు లేదు. కొంచెం బాధాకరం ఆ విషయం. ఎందుకంటే ఇంటర్వ్యూలు తీసుకుని మన మనలో యూజ్ చేసుకో యూజ్ చేసుకోవచ్చు. దాని మీనింగ్ అదే, హెల్ప్ చేయకుండా హెల్ప్ అండి. నాకేం ఒక రూపాయి రూపాయి పరంగా ఏమో అసలు ఇండస్ట్రీ పరంగా ఇండస్ట్రీ పరంగా నాకు తెలిసిన వాడు తెలిసిన వాళ్ళని ఇలా ఎందుకంటే నాకేం నాకు తెలియదు హైదరాబాద్ ఎక్కువ. సో ఆయన గురించి నేను బ్యాడ్ ఏదో కొంచెం ఆయన బ్యాడ్ మాట అని లేదు నేను బయటకు వచ్చేసిన. ఎందుకంటే అలాంటి మాట బత్ అవసరం ఆ మాటలు అన్నప్పుడు నాకు అలాంటి మాటలు పడాల్సిన అవసరం లేదు నాకు. ఎందుకంటే
బానే ఉంది, ఇంటర్వ్యూలకి డబ్బులు ఇవ్వలేదు, నాకు అవసరం లేదు, నాకు అవసరం లేదు. సో నువ్వు తీసుకోలేదు, షార్ట్ ఫిలిమ్లు చేస్తున్నావు కదా, దాని నుంచి డబుల్ రెవెన్యూ వస్తుందా? అంటే షార్ట్ ఫిలిమ్స్ అంటే నేనేం చేయట్లేదు అన్న, ఇప్పుడు ఏమి నేను ఏమి చేయట్లేదు, నా ఓన్గా నేనే నేను ఒక సినిమా తీసు, నేను ఒక షార్ట్ ఫిలిం తీసుకొని నేను చెక్కేయాలనుకుంటున్నాను కన్నవి. అంటే ఎందుకంటే ఇప్పుడు నన్ను ప్రజలు ఎందుకంటే ఇక్కడే ఉండొచ్చు కదా చేసుకుంటా, అంటే ప్రజలను నమ్ముతలు, నాది బ్యాడ్ క్యారెక్టర్ అని ఇలా వెళ్ళిపోతుంది నాది, అలా వెళ్ళిపోవడం నాకు అవసరం లేదు. అంతే, రాకేష్ మాస్టర్తో విడిపోయాడు, తినేదో తప్పిదం చేశాడు అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు నేను ఇప్పుడు ఎలా నమ్ముతారంటే, నేను వెళ్ళిపోయి నేను ఎమ్మెల్యే ఇప్పుడు నేను వెళ్ళిపోయి నేను ఎమ్మెల్యేకి పోటీ అంటే నమ్ముతారు. నువ్వు ఇదే పెట్టు తమ్ముళ్ళు, ఖచ్చితంగా నమ్ముతారు నేను ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్నా కర్నూలులో అని చెప్తే. ఎందుకంటే అలా అలాంటి మాటలే కావాల్సింది ఇప్పుడు ప్రజలకి, అరే నిజంగా నేను ఏం చేయలేదురా, నేను తప్పు చేయలేదురా నాయన అంటే ఎవరు నమ్ముతలేడన్నా. ఈ కాలంలో మాటలు కావాలా, ఎంత చెట్టు ఊపితే అంత పండు రాలుతాయి, రేగి పండు. అలా ఎంత మాట్లాడితే అన్ని డబ్బులు రాలుతాయి, అంత మనకు స్టేజ్ వస్తుంది అంత. ఓకే, ఒక్క సినిమా తీసి చెక్కేస్తా అంటున్నావు, చెక్కేస్తా అదే కూడా గరం సిగరెట్ అని చెక్కేస్తా అనట్లేదు. ఒకవేళ ప్రజలు నా గరం సిగరెట్ ఏంటి, షార్ట్ ఫిలిమా, షార్ట్ డెమో లాగా ఒక 30-40 మినిట్స్ వస్తుంది. గరం సిగరెట్ తారాజు లాగా సుయ్ సుయ్ అంట వెళ్తుందా, లేకపోతే తుస్ తుస్ అంటే వస్తుందా? అది ప్రజల్లో ఉంటుంది అన్న. అసలు ఏ కాన్సెప్ట్ మీద మీరు బేస్ చేసుకుని ఎటువంటి, అది కాన్సెప్ట్ అంటే ఏం లేదు, ఒక లవ్ పరంగా జరిగిపోద్ది. అంటే స్టార్టింగ్ లవ్ పరంగా, స్టార్టింగ్ లవ్ అంటే ఒక సిగరెట్ ఉంటుంది, సిగరెట్ ఉంటుంది మామూలు గరం సిగరెట్, అంటే దాని టైటిల్ పేరే గరం సిగరెట్ అనమాట. సిగరెట్ తోటే లవ్ స్టార్టింగ్ అవుతుంది, సిగరెట్ తోటే లవ్ ఎండ్ అవుతుంది. ఎండ్ అవుతుంది. ఓకే, నేను కొంచెం ప్రెడిక్ట్ చేశాను అయితే. సరే, పుల్లయ్య వల్ల రాకేష్ మాస్టర్ ఫేమస్ అయ్యాడా, రాకేష్ మాస్టర్ వల్ల పుల్లయ్య ఫేమస్ అయ్యాడా? అది మనం ఎట్ అనుకుంటాం అన్న. ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఎలా అనుకుంటే, అరే అరే బాడుకావు ఇది అంటావు నువ్వు, ఒక అరే బాడుకావు నువ్వు ఎంత బచగానివి మొన్న వచ్చినావు నువ్వు. ఫస్ట్ రాకేష్ మాస్టర్ అది నేను కాదన్నాను, ఎందుకంటే శేఖర్ మాస్టర్ వల్ల రాకేష్ మాస్టర్ తెలుసు. అప్పుడు డీ జరుగుతున్నప్పుడు ఇప్పుడు ఇప్పుట్లో ఇప్పుడు ఉండే జనరేషన్కి రాకేష్ మాస్టర్ అంటే తెలియదు. ఎప్పుడు ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ ఎవరు తెలియదు. తర్వాత రాకేష్ మాస్టర్ ఒక పేరుకు ఇలా జరిగిన తర్వాత మన రాకేష్ మాస్టర్ పేరు వచ్చిందని మనకు కూడా తెలుసు. అలా అని చెప్పేసి రాకేష్ మాస్టర్ వల్ల నాకు పేరు వచ్చింది అంతే అంతే. సో ఫైనల్గా రాకేష్ మాస్టర్ వల్లే నీకు ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పుకోవాలి వచ్చింది, అలాగనే చెప్పుకోవాలి. ఎందుకంటే నన్ను గుర్తిస్తుంది ఏంటంటే అలానే గుర్తిస్తున్నారు. ఓకే, అది ఏమంటే మాకు గొడవ జరిగింది అంతవరకు. ఎప్పుడు జననం మరణం మధ్యలో నేను ఎక్కడ, అది ఎంతవరకు వచ్చింది, ఎక్కడ ఆగిపోయింది, ఎక్కడ జననం అయింది, ఎక్కడ మరణం అయింది, నువ్వు ఎక్కడున్నావు మధ్యలో? మధ్యలో మరణం జననం అంటే మధ్యలో ఆగిపోయింది, మరణించిన మళ్ళీ పుట్టిన అన్నట్టు మధ్యలో ఆగిపోయింది, మరణించిన మధ్యలో ఆగిపోయి మరణించిన తర్వాత మళ్ళా పుట్టిన జననం స్టార్ట్ అయింది జననం. సో అది అటకెక్కింది, అది నేను పొడి చేస్తాను పీకేస్తాను అని చెప్పేసి ఆయన భారీ లెవెల్లో నిన్ను మీ ఇంటికి వచ్చి నిన్ను తీసుకుని మీ మదరు మీ రిలేటివ్స్ మీ మీ చుట్టాలు మీ వీధి వాళ్ళు వీళ్ళందరూ ముందు ప్రెస్ మీట్ పెట్టి నేను ఆయన ఏదో మైండ్ అప్సెట్ అయ్యి ఆయన వాగడం వాగుడుకి అది నాకు పడకపోయి నేను అలా జరిగింది. ఇప్పుడు ఎంత అదే నీకు చెప్పినా కదా, ఎన్ని ఒక రేగి పండు చెట్టు ఎంత ఊపితే అంత పండు రాలుతాయి అని చెప్పేసి అలా వాగడము, అలా నాకు ఏదో కొంచెం బయటికి రావడం అలా జరిగింది. సరే గొడవ అయింది, బయటకు వచ్చేసినాం. సరే నా ఒప్పుకున్నంత వరకు నేను సినిమా తీస్తున్నా, ప్రజలు ఎంత అనుకొని నేను హైదరాబాద్కి వచ్చిన తీసి చూపెట్టాలి నా ఆశ అది అంతే. నేను ఒక 10 నిమిషాల స్టోరీ అని, ఎందుకంటే ఇప్పుడు ప్రజలు అంటున్నారు రే నీ వీడియోస్ ఎందురా అదే అని. చెత్త చెత్త వీడియోస్ అంటే నాకు ఒక బ్యాక్గ్రౌండ్ అనేది లేదు, నాకు ఒక కెమెరా లేదు, నాకు ఏం లేదు. కానీ నాకు నా ఇప్పుడు నేను ఎలా అయితే మొబైల్తో నేను స్టార్ట్ అయినానో టిక్టాక్లో అదే మొబైల్తో నేను యూట్యూబ్లో ఇప్పుడు అప్లోడ్ చేయాల్సిన పరిస్థితి ఉంది నాకు. ఎందుకంటే నాకు అక్కడ పైసలు లేదు, నిజమన్నా నాకు అక్కడ ఒక రూపాయి లేదు. ఎందుకంటే నేను అప్పుడు డబ్బులు తీసుకోకపోవడం నా తప్పు అయింది అంతే. ఇంటర్వ్యూలకి అలంగీర్లకి మీకు రాకేష్ మాస్టర్తో ఉండగా రాకేష్ మాస్టర్ మీకు మూవీస్ చెప్పించడం కానీ, అంటే లైక్ మూవీస్కి అవకాశాలు తెప్పించడం కానీ,
ఆయన ఇప్పుడు చేస్తున్న రియాలిటీ షోస్ లైక్ జబర్దస్త్ కానీ మా టీవీలో షోస్ కానీ ఇలాంటి వాటికి మిమ్మల్ని రిఫర్ చేయడం కానీ ఏదైనా చేయొచ్చు కదా. అది మనకు ఎందుకంటే ఇప్పుడు నాకు గొడవ అయింది, నాకు నేను ఒక మాట అంటే పడను, నాకు ఈగో ఎక్కువ, నేను ఎందుకంటే అంత జరిగినప్పుడు నేను వెళ్ళలేను, నాకు అవసరం లేదు, ఎందుకంటే నాలో ఉండే టాలెంట్ నేను చూపించుకుంటా అంతవరకే, ఎందుకంటే నేను ఒక ఆర్టిస్టును కాబట్టి ఒక నటన అది ఉందో లేదో నాకు తెలీదు, నాలో ఒక యాక్టింగ్ ఉంటే బయటకు వస్తుంది లేకపోతే రాదు. సరే నేను ఒక సినిమా తీస్తున్నా కదా ప్రజలకు కూడా గరం సిగరెట్ అని చెప్పేసి, సరే అన్న కలియుగ రాక్షసుడు అని తీసిన, అది ఎంతమంది ఫన్నీ అనుకున్నారు తెలుసా ఆ యాక్టింగ్ చూసి. అది ఆ యాక్టింగ్ బట్టి అనమాట, ఇప్పుడు నేను ఆయన లెక్కనే చేయాల్సిన అవసరం లేదు, ఇంకొక రకం కూడా చేయొచ్చు నేను, అది ఒక ఆర్టిస్ట్ తనం అన్నమాట. ఇప్పుడు దశావతారం మూవీంది సపోజ్ కమలాసన్ గారు ఎన్ని యాక్టింగ్ చేసినారం. పుల్లయ్య నీకు ఇండస్ట్రీలో ఎవరెవరు తెలుసు ఏంటి? అసలు నాకు ఎవరేం తెలియదు, ఏమి తెలియకుండా ఏమవుతావు మరి? ఏమి ఏదైనా సపోర్ట్ కావాలి కదా, ఇప్పుడు ఆర్టిస్ట్కి వెళ్ళాలి లేదా జబర్దస్త్లో ఆర్టిస్ట్కి వెళ్ళాలి లేకపోతే అదిరింది షోలో ఆర్టిస్ట్కి వెళ్ళాలి లేకపోతే యూనియన్ వైపు నువ్వు వెళ్ళాలి, నీకు ఎవరో తెలియకుండా ఇక్కడే కూర్చుంటే ఎట్లా, ఎవరితో అన్న తెలుసుకుని వెళ్ళాలి కదా. ఎవరు చూద్దామన్నా, ఏదో మనకు ఒకటి టాలెంట్ బట్టి వస్తుంది లేకపోతే లేదు, ఎందుకంటే చాలా చూసిన ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు వాళ్ళు వీళ్ళు తొక్కేస్తుంటారు అది ఇది అంటారు, ఎవరు ఏం తొక్కేరు, ఆ కింద ఉండేవాళ్ళే మామూలుగా సపోజ్ ఆ గేట్ కాడ పక్కన ఉంటారు కదా, సపోజ్ ఒక ఆర్టిస్ట్లే ఎవరైనా కానీ సరే కొత్తలే కావచ్చు, ఆడ ఒక పెద్ద హీరో అంటారు, పెద్ద హీరోలు ఎవరేం తొక్కేరు, వాళ్ళే చాలా మంచి వాళ్ళు, ఎందుకంటే కొందరికి ఒక బీద ఏదో హెల్ప్ చేయాలా అనేది ఉంట కోరిక ఉంటుంది, కానీ ఈడ ఎంట్రీ అయ్యే ముందే వీళ్ళు ఈ నుంచి గేట్ కా నుంచి బయటకు పంపించేస్తారు, ఎందుకంటే నేను ఆడ ఎదిగిపోతానని చెప్పేసి, అట్ట నేనేం ఎదగాల్సిన అవసరం లేదు, నాకు ఒక ముద్ద పెడుతుంది ఇప్పుడు నన్ను ఇడి ఇట పని ఇట కనిపించిందాం అని చెప్పేసి ఇట చేసినావు అనుకో, నేను ఫ్యూచర్లో నిన్ను మర్చిపోలేను, ఎందుకంటే ఓ పలానన్ననే నన్ను ఇక్కడ కనిపించినాడు, ఈ నుంచి నన్ను ఇట గేట్ కానీ లేకపోతే ఇలా నన్ను దొబ్బేసేవారు అని చెప్పేసి, నువ్వే దొబ్బేసే అలాంటప్పుడు నువ్వు అట్ట నువ్వు ఎదగ ఒక చిన్న చిన్న ఇప్పుడు ఏడప్లాప్లో అయిపోతామని చెప్పేసి ఇప్పుడు గేట్ కానీ ఉంటారు వాళ్ళే ఇట ఏదో ఒకటి చేయడము, ఇట నేను ఎక్కడ ఫేమస్ అయిపోతాను అని చెప్పేసి ఒక పెద్ద సార్నే కలిసానికి వేయట, ఒక హీరోని పెద్ద హీరోని కలిసానికి వేయట, కానీ అన్నీ గేట్ గారు ఉంటారు, ఒక ఏదైనా సరే ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో అని కావచ్చు, మనం ఏదైనా దేనిలోనైనా సరే రామనాయుడు స్టూడియోలోనైనా కావచ్చు ఇదేనైనా సరే, అప్పుడు మనం ఎంట్రీ అయినప్పుడు ఓ పలానోడు వచ్చినాడు అని చెప్పేసి నన్ను దూరం పంపించడము ఇలా జరుగుతుంది అన్నమాట. ఓకే నేను ఏ డెవలప్ అయిపోతాను, నేనేం డెవలప్ కాను, నేను ఒక ముద్ద తినడానికి నేను వచ్చిన, ఆ ముద్ద పెడితే నేను తింటా, లేదు నేనే తినాలా మొత్తం అంటే నువ్వే తిను, ఎందుకంటే నేను ఒక ఆర్టిస్ట్ కానీ నేను వచ్చిన అంతేగాని నాకు ఒక యాక్టర్గా నేను ఎలానైనా వెళ్ళగలగచ్చు, ఎందుకంటే నాకు మొబైల్స్ ఉన్నాయినా నేను ఏదో కూడా తీసుకొని బతకవచ్చు. మొబైల్ రిపేర్ చేస్తావా? మొబైల్ రిపేర్ అని కాదు, ఏదో దీనిలోనే వీడియోస్ తీసుకుని నా ఛానల్లోనే వేసుకోవడం ఇలా చేసుకుంటాం. ఓకే యూట్యూబ్ ఛానల్ బాగానే ఉందా, వీడియోస్ అవి బాగానే బాగానే వస్తున్నాయా? పర్లేదన్నా, ఇన్కమ్ బాగానే జనరేట్ అవుతుందా? పర్లేదు. ఓకే సో ఇది కాకపోతే అది కాకపోతే ఇది అన్నట్టు. అంతే పైసా పరమాత్మ, డబ్బు ఉండాలి. నువ్వు బయటికి రావడానికి రాకేష్ మాస్టర్ ఫ్యామిలీతో వాళ్ళ విషయాల్లో వేలు తూర్చడం సంథింగ్ ఏదో నీ వల్ల వాళ్ళకి గొడవలు రావడం ఇలాంటి ఎన్ని జరగడం వల్ల నిన్ను బయటికి పంపించేశాడు అని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు, ఏంటి అసలు దాని గురించి ఏం చెప్తావు? ఇప్పుడు ఎందుకన్నా ఇలా ఎందుకు అడుగుతారు అంటే మీ వీస్ కోసం అడుగుతారా లేకపోతే నాకు లేదని చెప్పొచ్చు కదా, అంటే ఎందుకంటే నాకు తిండికి ఏదో మొత్తానికి నాకు నేను అనలేను అన్నమాట, కానీ మీరు అడిగే క్వశ్చన్స్ బట్టి నేను చెప్తున్నా, అవచ్చిన నేను ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతా ఇలాంటివి అడిగేటప్పుడు నువ్వు క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇస్తావా, ఇవ్వగలవు నేను అట్టయితే నాకు ఫుడ్ దొరుకుతుంది నేను ఆ మాట ఎందుకంటారు, అంటే నాకు అవసరం వాళ్ళ ఫ్యామిలీది నాది ఏదో రాకేష్ మాస్టర్ అడుగు. నీ వీడియోస్లో కామెంట్లో కామెంట్స్ ఎన్ని అడుగుతారన్నా, అది నేను అడిగింది, నాకు నేను అడగలేదు కదా, వాళ్ళ వీడియోస్ వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ నేను నీతో షేర్ చేస్తా, అది నాకు వాళ్ళ ఫ్యామిలీకి ఏముంటుంది అన్నా,
నాకెందుకుంటుంది, నేను రాకేష్ మాస్టర్ అప్పుడు పక్కన మేమిద్దరం ఒక సపరేటు ఒక ఆఫీసులో ఉంటుంది, ఆయన ఆయన గెస్ట్ ఆయన రూమ్ ఒక ఉంటుంది కదా, దానిలో ఉంటుండేవి. ఎట్లాంటి క్వశ్చన్స్ ఇట్లాంటి క్వశ్చన్స్ అడగద్దా. సరే నీ నీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో నేనే. నువ్వే? ఓకే. హీరోయిన్? జటాపట రాణి. జటాపట రాణి అంటే మనకి ఏలే, నీ వీడియోస్ చూసి తెలిసిపోద్ది జటాపట రాణి కింద కామెంట్లో. జటాపట రాణి అంటే ఇక జటాపట రాణి ఏమో ఏమో మనకేం తెలియదు. మన మనకేదో ఇంటర్వ్యూ ఇచ్చినాం అప్పుడు అలా జరిగిపోయింది. సునిషిప్తో నీ ఫ్రెండ్షిప్ ఏంటి? ఫ్రెండ్ అలాగా అది నాకేం ఫ్రెండ్స్ అనేది లేదు. ఎందు పోయిన మొత్తం పెద్ద పెద్ద హీరోలో తెలుసు అంటాడు, ఎందు పోయిన అనుకున్నా. అనుకున్న తర్వాత ఆ జటాపట రాజుని ఇచ్చిన. ఏం జటాపట రాజు? జటాపట రాజు ఏం జటాపట రాజు పెద్ద పెద్ద హీరోలు తెలుసట కదా. నాకేమన్నా కొంచెం లైఫ్ చూడబ్బా, హైదరాబాద్లో అడ్డంగా ఏదో అర్థం కావడంలే అని చెప్పిన. ఇట్లా సరే అయితే ఓకేనా? నాకు కొంచెం నాకు కూడా టైం అంతా చెప్పేంత లేదు ఇప్పుడు కొంచెం, ఎందుకంటే మళ్ళీ నేను మళ్ళీ మిగతా క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. ఓకే వెళ్ళిపోవాలంటున్నావు, నెక్స్ట్ పార్ట్లో కంటిన్యూ చేద్దాం. సరే నెక్స్ట్ పార్ట్లో నీకు మళ్ళీ మంచిగా ఇచ్చేస్తా, మంచిగా ఫన్ ఇచ్చేసి. ఇప్పుడు నాకు వచ్చే పని ఉంది, వెళ్ళిపోతా. మా ప్రేక్షకులకి సారీ. నీ ఏది ఇది? ఏదో జగత్ ఛానల్. ఇది నాకు ఫస్ట్ నుండి అడగాలనుకున్నా. ఇజం ఇదం జగత్ కదా, అది ఒక సినిమా కూడా ఉంది. ఇదే టైటిల్ ఏదంటే ఇజం ఏదో ఇదం జగత్ అనే సినిమా కూడా ఉంది. నేను కొంచెం నాకు వర్క్ ఉంది, నువ్వు అడిగిన క్వశ్చన్స్ ఏదో బాగానే ఉన్నాయి. సరే నాకు కొంచెం వర్క్ ఉంది, నేను వెళ్ళిపోయి. సరే నెక్స్ట్ పార్ట్ మరి నెక్స్ట్. సరే మంచి క్వశ్చన్స్ ఉంటే గానా. మంచి క్వశ్చన్ ఏదో కొంచెం లాస్ట్ ఉంటే కొంచెం. సరే నా కామెంట్స్లో అడిగిన అంటున్నావు. సరే నా కామెంట్స్లో అది ఎంత కామెంట్స్ ఏమి పట్టించుకోవద్దన్న. కామెంట్స్ ఇప్పుడు ఎంతో పెడుతుంటారు, నన్ను కొందరు తిడుతుంటారు, కొందరు ఇండస్ట్రీ అన్నాక ఇప్పుడు ఒకరికి నడుము ఏదో సినిమాలో కొంచెం జనాలకు వచ్చేసి ఒకరికి నడుము నచ్చుతుంది, ఒకరికి ఫేస్ నచ్చుతుంది, ఒకరికి అందరూ నచ్చవచ్చు. అంటే నీచే అందరికీ నచ్చవచ్చు, అందరికీ కాదు అందరు అందరూ నచ్చవచ్చు. అందరూ నచ్చవచ్చు, నీచే నచ్చవచ్చు, నడుము నచ్చవచ్చు, ఒక ఫేస్ నచ్చవచ్చు, ఇలా అన్నమాట. ఇప్పుడు అది అది ప్రజల డిసిషను. సరే ఓకే, అది నా బాగుందా బాగాలేదా ఫేస్ అని చెప్పేది ప్రజలది. అది నాలో ఉన్న యాక్టింగ్ పడి ఎవరు నచ్చుతుంది నచ్చదు అనేది అది ప్రజలది. ఒక కామెంట్స్ బట్టి మనం పట్టించుకోవద్దు. సరే ఓకే, నేను ఓకే నేను వెళ్ళిపోతాను కొంచెం, నాకు వర్క్ ఉంది. ఓకేనా? లాస్ట్ నోట్ మన ఇదం జగత్ ఛానల్ సబ్స్క్రైబ్. ఇదం జగత్ అంటే ఏదో సినిమా ఉందన్నా, అది ఇదం జగత్ అనే సినిమా ఉంది. ఇజం జగత్ ఇదం జగత్ జగత్ అంటే ఇదే ప్రపంచం. కృష్ణం వందే జగద్గురు. కృష్ణం వందే జగద్గురు అది కృష్ణం వందే అదే అదే నేను చెప్పాలనుకున్నా. ఇదం జగద్గురు నాకు అంత ఐడియా లేదు. కృష్ణం జగద్గురు, కృష్ణం వందే జగద్గురు అది నాకు ఫస్టే అడుగుదాం అనుకున్నా. ఏ అది ఏందో ఎక్కడో విన్నా, ఎక్కడో కృష్ణం వందే జగద్గురు ఏదేదో అది వస్తుంది. ఏదేందో పెట్టాడు నేను అంటే దానికి అర్థం ఏంది? జగత్ జగద్గురు అంటే ఇదం జగత్ అంటే ఇదే ప్రపంచం. ఓకేనా? ఇదే జగద్గురు అంటే అది వేరు. ఓకే, ఇదే ప్రపంచం. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్. ఇదం జగద్గురు అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అన్న. అలాగే మీరు ఎంత అనుకున్నా కూడా ఏమనుకున్నా కూడా నా ఓపిక ఉన్నంత వరకు నేను మీకు కనిపిస్తూనే ఉంటా. మీరు నన్ను ఎంతవరకు అయితే నన్ను గరం సిగరెట్తో నెక్స్ట్ కనిపించు, గరం సిగరెట్తో మీ ముందు కనిపిస్తాను. అది మీరు ఇష్టం ఉంటే మీ ముందుకు వస్తా, లేకపోతే లేదు. ఓకేనా? బాయ్. ఇది ఫ్రెండ్స్, ఈరోజు మనం పుల్లయ్యతో ఇంటర్వ్యూ, దాని తాలూకు క్వశ్చన్స్. సో నెక్స్ట్ అటెంప్ట్లో ఇంకొన్ని మంచి క్వశ్చన్స్తో మనం పుల్లయ్యని రీచ్ అవుదాం. సో అప్పటి వరకు కీప్ వాచింగ్ ఇదం జగత్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, కామెంట్, లైక్, షేర్ అవర్ ఛానల్ ఇదం జగత్. సైనింగ్ ఆఫ్. బాయ్.